మత్స్యకార భరోసా వరుసగా 5 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా ఇస్తూ మత్స్యకారులను ఆదుకుంటున్నారని చెప్పి జీఎం జగన్ అసలు మత్స్యకారులను చాలా బాగా చూసుకుంటున్నారు. వరుసగా ఇది 5వ విడత రిలీజ్ చేస్తున్నారు. అలాగే విశాఖలో వన్ టౌన్ ఏరియా, ఆ ఏరియాకి సంబంధించి ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ గారితో మనతో పాటు ఉన్నారు. ఎక్కువ మత్స్యకారులు ఉండే ఈ ప్రాంతం అంతా మత్స్యకారుల భరోసా గురించి ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ గారు ఏమంటారో చూద్దాం. సార్ చెప్పండి, అసలు మత్స్యకారుల భరోసా వరుస పెట్టి 5వ సార్ 5వ విడత చేస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే కదా, ఈరోజు ఆనందమైన రోజు ఏంటంటే సుమారు 129,000 మందికి బటన్ నొక్కి నేరుగా అన్ఎన్కంబర్డ్ అమౌంట్స్ ఇంటూ దేర్ అకౌంట్స్ అన్నమాట. మత్స్యకారులకి ఈ బ్యాన్ పీరియడ్ ఏదైతే ఉందో ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు మేరీటైమ్ ఎకోసిస్టంలోని ఈ బ్యాన్ పీరియడ్ తగ్గ 10,000 రూపాయలు అందించడం నిజంగా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏమో 2,000కే పరిమితం చేసి ఆఖరు 2 సంవత్సరాలు 3,000 4,000 తయారు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి రోజే 10,000 రూపాయలు చేయడమే కాకుండా ఇప్పటికి 5 సార్లు అంటే 5 దఫాలు 50,000 రూపాయలు నేరుగా ప్రతి మత్స్యకార కుటుంబం ఏదైతే మత్స్య సంపద మీద బతుకుతా ఉన్నారో 129,000 కుటుంబాలకి ఈ సంవత్సరం ఏమో ఈ యొక్క రాష్ట్రంలోనేమో వేయడం జరిగిందన్నమాట. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. గత ప్రభుత్వం ఏమో కేవలం 20 కోట్ల రూపాయలు సంవత్సరానికి రిలీజ్ చేసేవారు. అది ఎప్పుడు రిలీజ్ చేసేవారో కూడా తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాన్ పీరియడ్లోనే మధ్యకాలంలో ఇమీడియట్గా రిలీజ్ చేస్తున్న ఘనత అన్నమాట. అలాగనే ముఖ్యంగా ఏదైతే ఆయిల్ సబ్సిడీ ఉందో గత ప్రభుత్వం 6 రూపాయలకే పరిమితం చేస్తే ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 9 రూపాయలు చేసి ఆయిల్ కొట్టించుకున్న సమయంలోనే ఆ సబ్సిడీని అందించే ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అన్నమాట. ఇలాగా ఓఎన్జీసీలో కూడా ఎవరైతే వేటకి 29,000 మందికి నిషేధం జరిగిందో వాళ్ళ డబ్బుని కూడా ఈరోజు ప్రతి రూపాయి కూడా చెల్లిస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఏదైతే ఈ ఎలక్ట్రిసిటీ ఉందో ముఖ్యంగా రూపాయి 50 పైసలకే ఎక్కువ రైతులకి ఇవ్వడం కూడా అది ఒక ఘనత అని చెప్తామన్నమాట. గత ప్రభుత్వం ఆఖరి సంవత్సరంలో 2 రూపాయలు 50 పైసలు చేస్తాము, ఎక్కువ వాళ్ళకి ఆయిల్ సబ్సిడీ అది కరెంటు అని చెప్పేసి తెలియజేసి 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయిన ప్రభుత్వం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఆ 4,000 రూపాయలని కూడా కట్టి ఎక్కువ రైతుల్ని కూడా కాపాడుతున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. వలస వెళ్ళిపోతున్న మత్స్యకారులు ఎక్కడికి వెళ్తా ఉన్నారో తెలీదు, తిరిగి వస్తారో తెలీదు. అటు పాకిస్తాన్ వాటర్స్లోకి వెళ్ళిపోయి దొరికిపోయి అక్కడ జైల్లో మగ్గుతూ ఉన్నారు. ఇవన్నీ తెలుసుకొని వలస వెళ్ళకూడదని చెప్పేసి 10 ఫిషింగ్ హార్బర్లను నిర్మాణం చేస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ సుమారు 4,800 కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది. వచ్చిన తర్వాత ఈ గత 4 సంవత్సరాల్లో 4 పోర్ట్లు 16,000 కోట్లతో నిర్మాణం చేపడుతున్నటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. దీని మూలాన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పెరగడమే కాకుండా మత్స్య సంపద గిట్టుబాటు ధర వచ్చి అధిక ధరలు పలికి అధిక లాభాలు వచ్చి మత్స్యకారులు ఉన్నతమైన స్థితికి వెళ్తారు, చక్కనైన చదువును నోచుకుంటారు అని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మత్స్యకారులు చదువుకు నోచుకోలేని వాళ్ళు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, ఏదైనా ఒక కులంలో 10 డాక్టర్లు కానీ 20 ఇంజనీర్లు కానీ 30 లాయర్లు కానీ ఉంటే ఆ కులం వైపు కన్నెత్తి కూడా చూడరు. ఆ విద్య ఎలా వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మత్స్యకారుడు వేటకు వెళ్ళిపోతే ఆ మత్స్య సంపద రాత్రిపడి తీసుకొస్తే మహిళేమో అదేమో ఉదయాన్న సరుకు తీసుకుని వెళ్ళి మార్కెట్లో పెట్టి అమ్ముకునే పరిస్థితి వస్తే పిల్లవాడు చదువుకోడు. ఆ పిల్లవాడు కానీ తల్లి చంటి ఆడపిల్ల కానీ చదువుకోవాలంటే అమ్మఒడి ఉండాలి అని చెప్పి భావించి విద్యను ప్రోత్సహించి అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంటు ఫీజు ముఖ్యంగా ఏదైతే విద్యా దీవెన వసతి దీవెన అందించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారేమో ఉన్నతమైన విద్యను కూడా పొందించేలాగా
మత్స్యకారులందరినీ కూడా తయారు చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేయడానికి చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ 2024లో మత్స్యకారులందరూ కూడా అండగా ఉండి గెలిపించుకుంటామని చెప్పేసి ఒకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మనతో పాటు మత్స్యకార నాయకులు కూడా ఉన్నారు. అసలు ఈ మత్స్యకార భరోసా కోసం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ మత్స్యకార భరోసా కోసం ఏమంటారు మీరు? ప్రస్తుతం మత్స్యకార భరోసా ముందు 3 సంవత్సరాల పాటు ఇస్తున్నారు, ఈ సంవత్సరం కూడా ఇస్తున్నారు. అయితే ఏంటంటే మాకు ముఖ్యమైన ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు మాకు హార్బర్ ప్రసన్నం కనసాగుతుంది. హార్బర్ ఏంటంటే 152 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, దానివల్ల మాకు ఏంటంటే ఏ పనులు అవ్వట్లేదు. మత్స్యకారులకు కావాల్సిన ఏమీ కట్టట్లేదు. అక్కడ వాళ్ళకి కావలసిన పోర్టోలు కావలసిన వస్త బిల్డింగ్లు కట్టుకొని వారి రెంట్లు తిప్పుకోవడానికి కడుతున్నారు తప్ప మా కోసం మొత్తం మత్స్యకారుల కోసం హార్బర్ కోసం ఉపయోగించే ఏ అమౌంట్ ఈ అమౌంట్లో ఏది కూడా 152 కోట్లు కూడా ఏదో మాకు ఉపయోగపడలేదు. కాదండి, మీరు మత్స్యకార నాయకులు కదా, వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ఆర్ సిపి నుంచి చాలా చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల కోసం అన్ని హార్బర్లు కట్టిస్తున్నారు అని చేస్తున్నారు అంటారు కదా, ఎంతవరకు నిజం ఉందంటారు? అందులో హార్బర్లు అంటే కట్ట అంతే శంకుస్థాపనలే కానీ ఇప్పుడు హార్బర్లు ఏది కూడా స్టార్టింగ్లో లేవు. అన్నీ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మాకు హార్బర్కు రావడం కూడా వచ్చి 152 కోట్లు అన్నారు, కానీ అక్కడ ఇక్కడ కూడా ఏం పనులు అవ్వట్లేదు. మేము చాలా వరకు కలెక్టర్ గారికి కానీ తర్వాత చైర్మన్కి కానీ తర్వాత కమిషనర్కి కానీ అందరికీ లెటర్లు పెట్టాం, అయినా ఇంత స్పందన లేదు. దీనివల్ల ఏంటంటే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. మేము అడిగేది ఏంటంటే పోర్టులో ఫింగర్ జెట్లు అడిగాము, బీచ్ ల్యాండ్ అడిగాము, తర్వాత ఇంకోటి ఏంటంటే పాత ట్రాలర్ మునిగిపోయి కనుక అవి కూడా పైకి తీయమని అడిగాము, అవి కూడా తీయట్లేదు. దానివల్ల జెట్టు సరిపోవట్లేదు. అప్పుడు గతంలో 150 బోట్లు కట్టిన ఫిషింగ్ హార్బర్ ఇప్పుడు 750 బోట్లు ఇవి మామూలు మోటార్ బోట్లు అయ్యాయి. తర్వాత ఫిషింగ్ బోట్లు అన్నీ కలిపితే 1500 బోట్లు అయిపోయి ఇది హార్బర్ సరిపోవట్లేదు. సరిపోకపోవడం వల్ల కింద ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి పోరాడుతుండగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 152 కోట్లు సంక్షన్ చేయడం కనుక చేశారు. చేసినా సరే మాకు ఉపయోగపడే పనులు ఏమి చేయట్లేదు, వాళ్ళకు ఉపయోగపడే పనులు చేసుకుంటున్నారు. దానివల్ల మేము బ్యాన్ చేసాము, పనులు ఆఫ్ చేసాము. ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు కలెక్టర్ దగ్గర కొలుక్కు వచ్చింది, రేపు మీటింగ్ ఉన్నది, మీటింగ్లో మేము మళ్ళీ మాట్లాడవలసిన అవసరం ఉంది కలెక్టర్తో అని మేము. మత్స్యకారు భరోసా వల్ల మత్స్యకారులు ఎంతవరకు ఆనందంగా ఉన్నారు చెప్పండి? మత్స్యకారులు ఎప్పుడు ఆనందంగా లేరండి, ఎందుకంటే మాకు ఫిషింగ్ లేక పరిస్థితి బాగలేక మేము అంటే భరోసా ఎవరికి వస్తుంది? కళాశాలకు వస్తున్నాయి, అది కొంతమందికి వస్తున్నాయండి, అందరికీ రావట్లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మరి మాకు ప్రతిసారి ఇప్పుడు 9 రూపాయలు ఎవరికి బోటు వాని సబ్సిడీ 9 రూపాయలు ఇస్తానని చెప్పేసి అంటున్నారు, మాకు 7.5 వస్తుంది, 150 పైసలేమో ఇది మన ఆప్కాప్ బంక్ తీసుకుంటుంది, అందులో మాకు వచ్చింది 7.5. గత ప్రభుత్వం 6 రూపాయలు ఇచ్చినా సరే వీళ్ళు ఇచ్చేది మాత్రం 1.5 రూపాయ ఎక్స్ట్రా ఇచ్చారు, కానీ 9 రూపాయలు మాకు ఇవ్వట్లేదు, అందట్లేదు కూడా. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చిత్రప్పల రాజు గారికి ఇంతకుముందు మాకు ఓపెనింగ్ వచ్చిన తర్వాత ఆయన కూడా చెప్పాము. ఆయన కూడా దానికి ఏంటంటే అంటారు, ఆయన కాకపోతే మీకు ఇమ్మటే డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా కార్డు గీయగానే, అందు గురించి డబ్బులు మాకు సరిపెట్టి దానికోసం మాట్లాడారు. అది మాకు మొత్తానికి ఆనందం అయితే ఎవరిలోని ఏ మత్స్యకారులోనూ లేదంటారు? ఆనందం అంటే మత్స్యకారులో లేదండి. ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఎందుకంటే మాకు దేనివల్ల మనకి లాభం లేదు, అంత నాశలోనే ఉన్నాం. ఇది మత్స్యకారులు అంటే నాయకులు అయితే చెప్తున్నారు మత్స్యకార భరోసా మేము ఇన్ని ఇస్తున్నాం అన్ని ఇస్తున్నాం వీళ్ళ కోసం చాలా చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు, కానీ ఏవైతే మత్స్యకార నాయకులు మనతో ఏం చెప్తున్నారు అంటే మత్స్యకారులు ఎవరు అయితే ఆనందం వ్యక్తం ఆనందం అయితే లేదు, అసలు ఎవరికో కొంతమంది కళాశీకి నమ్మకే వస్తే అయితే మత్స్యకార భరోసా వస్తుంది, కానీ ఎవరికి అందుబాటులో ఎవరికి ఎక్కువ అయితే రావట్లేదు. దీనివల్ల మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు ఆనందం అయితే వ్యక్తం చేయట్లేదు, అందరూ కష్టాల్లో ఉన్నారు, అందరినీ అసలు ప్రభుత్వం అన్ని ఇవి చెప్తుంది కానీ ఎవరు ఆదుకునే పరిస్థితి అయితే లేదు. ఇక మీదటైనా ప్రభుత్వం చెప్పిన దాని కన్నా చేతల్లో చూపించి మా అందరినీ ఆనందింప చేయాలని చెప్పి మత్స్యకార నాయకులు మనతో పాటు అంటున్నారు. అది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ విశాఖపట్నం నుంచి.